హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా సిద్ధ మకరధ్వజ గురించి తెలియజేయమని, దాని ఉపయోగాలు, అది దాని యొక్క కాంబినేషన్స్, అది దేనికి పనిచేస్తుంది చెప్పమని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు. ఇటీవల కూడా నేను నా స్టేటస్ లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చాను. సిద్ధ మకరధ్వజ అనేది గంధకము, పాదరసము, అదేవిధంగా స్వర్ణ భస్మం, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ లో తయారు చేయబడింది. సిద్ధ మకరధ్వజ అనేది చాలా అద్భుతమైన మెడిసిన్. ఇది కాంబినేషన్ గోల్డ్ తో రావడం వల్ల దీని కాస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇది నరాల స్థిరత్వాన్ని, అంటే నరాలలో బలాన్ని పెంచడానికి, బలహీనతల్ని తగ్గించడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, నరాలకు సంబంధించినటువంటి కాళ్ళకు కీళ్లకు వీటికి సంబంధించిన రుగ్మతల్ని, అంటే కీళ్ళ వ్యాధులను, వాతాలను, కఫాలను, వీటిని తగ్గించడానికి సిద్ధ మకరధ్వజ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీన్ని నరాల బలహీనత, అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి, హార్మోన్స్ డెవలప్మెంట్ కి, నరాల బలహీనతలతో వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అంగం గట్టిపడకపోవడం లేదా శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ సిద్ధ మకరధ్వజ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఇంతకు ముందు చాలా పురాతన కాలంలో గ్రంథాలలో దీని ప్రస్తావనలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ సిద్ధ మకరధ్వజ ఎలా వాడుకోవాలి, సిద్ధ మకరధ్వజ వాడేటప్పుడు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి, తీసుకోకూడనివి ఏంటి, ఈ సిద్ధ మకరధ్వజ అనేది వాడినప్పుడు దీని ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. నీళ్ళతో కానీ తీసుకోవచ్చు, లేదా పాలతో కానీ కూడా తీసుకోవచ్చు, తేనెతో కానీ కూడా తీసుకోవచ్చు. ఇవి మాత్రల రూపంలో మనకి అవైలబుల్ గా ఉంటాయి. దీని తర్వాత తినకూడనివి ఏంటి, ముఖ్యంగా సిద్ధ మకరధ్వజ వాడేటప్పుడు గంధకము, పాదరసము ఉండడం వల్ల ముఖ్యంగా పులుపు పదార్థాలని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్వర్ణభస్వమును యాడ్ చేస్తున్నాం కాబట్టి దీనికి మత్తు పదార్థాలని, అదేవిధంగా నాన్ వెజ్, అంటే ఈజీగా డైజెషన్ కానటువంటి వాటిని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిని కంట్రోల్ చేసుకుంటాం, అంటే నాన్ వెజ్, అదేవిధంగా మత్తు పదార్థాలు, అంటే గుట్కాలు కానివ్వండి, పొగాకు కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, మద్యం సేవించే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా పులుపు, అంటే ఎక్కువగా చింతపులుపు, చారు, సాంబారు, రసము ఇలాంటి ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీటిని తీసుకోకుండా ఉండాలి. ఈ మాత్రలు వాడాలంటే ఇవన్నింటిని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇక అవి కాకుండా మిగతా ఈ బలానికి వచ్చే మామూలు కూరగాయలు, పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీకు కావాలంటే కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానివ్వండి, లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీకు తెలియజేస్తాను. దీని కాస్ట్ అవన్నీ కూడా నేను మీకు ఇంత ముందు కూడా నా స్టేటస్ లో తెలియజేశాను. మీరు కనుక మా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి, మరింత సమాచారం దీని గురించి అందిస్తూ ఉంటాము. కింద నేను లింక్ ఇస్తాను, వాట్సాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా ముందే చెప్తున్నాను, ఆల్రెడీ వేరే గ్రూప్ లలో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. న్యూ గ్రూప్స్ లలో, అంటే న్యూగా కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ విషయం గుర్తుపెట్టుకుని, చాలా మంది నాకు వేరే వేరే గ్రూప్స్, దాదాపుగా 7 గ్రూప్స్ ఉన్నాయండి, అందులో ఉన్న వాళ్ళు ఇందులో అట్లా యాడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, బట్ అలా ఉండదు, మీ నేమ్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక గ్రూప్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఒకవేళ ఈ సిద్ధ మకరధ్వజ మాత్రలు కావాలి అనుకుంటే కూడా నేరుగా మా వద్దకు రావచ్చు. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఆర్డర్ ద్వారా, అంటే కొరియర్ ద్వారా కూడా ఈ సిద్ధ మకరధ్వజ మాత్రలు తెప్పించుకునే అవకాశం కూడా మీకు కలిగిస్తున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 30 మాత్రలకు కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇది చాలా తక్కువ ధర, ఎందుకంటే మాకు దాని మీద 2400 ఉంటుంది, బట్ మేము అన్ని కూడా మాకు ఇచ్చే డిస్కౌంట్స్ అన్ని కలిపి కూడా మీకు తీసేసి కొరియర్ చార్జెస్ 2000 రూపీస్ కి అందించడం అనేది జరుగుతుంది. సో మీరు కావాలి అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కానివ్వండి, లేదా పైన స్క్రోల్ వాట్సాప్ నెంబర్స్ కానివ్వండి, కాల్ చేసి మీ డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీ కొరియర్ ద్వారా మీ మెడిసిన్ ని పంపించడం జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అండ్ దీన్ని ఖచ్చితంగా ఎన్ని రోజులు వాడాలి అని చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా 3 to 4 months దీని ప్రయోగం అనేది చేయాలి, అంటే దీన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇలా వాడినప్పుడు మాత్రమే బాడీలో ఉన్నటువంటి నరాలకు స్థిరత్వం అనేది కలగడం అనేది జరుగుతుంది. ఒక 15 రోజులు వాడి, 4 రోజులు వాడి నాకు రిజల్ట్ వచ్చేసింది అని మానేయడం కానీ, లేదా నేను పత్తి ఉండలేకపోతున్నా అని మధ్యలో మానేసిన వాళ్ళకి కానివ్వండి, లేదా కరెక్ట్గా రెగ్యులర్గా వాడకున్న వాళ్ళకి మాత్రం రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయని మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే ఆయుర్వేదంలో ఏదైనా సరే 3 to 4 నెలలు వాడిన వారికి దాని యొక్క ఫలితం అనేది అలాగే ఉండిపోతుందని ఒక నానుడి ఉంటుంది. సో దానివల్ల ఖచ్చితంగా 3 to 4 months వాడాలని మేము చెప్తూ ఉంటాము. సో మీకు కావాలి అంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మరే ఇతర ప్రాబ్లమ్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అడుగుతుంటారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, బట్ నేను చెప్పిన ఫుడ్ ఫాలో అవుతే కనుక దీనివల్ల 1% సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీన్ని చిన్నపిల్లలు, అంటే బిలో 18 ఇయర్స్ వాళ్ళు కానివ్వండి, లేదా ప్రెగ్నెంట్ స్త్రీలు, అంటే దీన్ని స్త్రీలు కూడా వాడుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి నష్టము ఉండదు. అలాగే ప్రెగ్నెంట్ స్త్రీలు కూడా దీన్ని వాడుకోకూడదు. వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళు, వృద్ధులు అందరూ వాడుకోవచ్చు. 18 ఇయర్స్ ఎబో నుంచి వృద్ధులు వాళ్ళు కూడా అందరూ దీన్ని వాడుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వల్ల, షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది, మరింత సమాచారాన్ని మీ ముందు తీసుకురావడానికి, నాకు మంచి ఇంట్రెస్ట్ ని కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.